సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ దాబా వద్ద ఆటోలో తరలిస్తున్న 10 కిలోల గంజాయితో పాటు ఆటో డ్రైవర్ అశోక్ గౌడ్ మొహమ్మద్ మోహిన్లను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.5 కేజీల గంధం చెక్కలు, ఓ నాటు తుపాకీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరి వివరాలను పోలీసులు వెల్లడించారు. అదేవిధంగా దాంట్లో బ్యాలెన్స్ కూడా ఉంది. ఇవన్నీ వెయిట్ చేసే బ్యాలెన్స్ క్రాస్ ఇవన్నీ కూడా లభ్యమైనాయి అక్కడ. సో మీ వెంటనే మేము ఆఫీసర్స్ మేము ఏం చేశామనంటే అక్కడ గ్రామ పెద్దలు కూడా పిలిపించి ఈ గంధం చెక్కలు ఇవన్నీ కూడా మాకు సంబంధించినటువంటి ఎక్సైజ్ ఐటెం కాదు కాబట్టి వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్స్ కి సమాచారం ఇచ్చి ఫారెస్ట్ వారికి స్వాధీనం చేయడం జరిగింది. సో అదేవిధంగా నాటు తుపాకీని ఫారెస్ట్ వారు పంచనామా చేసుకున్నాక బహుశా పోలీస్ వారికి హ్యాండ్ చేస్తారు, అది పద్ధతి. సో ఈ మొయినల్లి అనేటువంటి వ్యక్తిని గురించి విచారిస్తే అతను లేడు అప్పుడు ఆ విలేజ్ లో గంగారంలో, బట్ ఇతను మల్చల్మ అని విలేజ్ జహీరాబాద్ మండలంలో ఉంటాడని తెలిసింది. ఇక్కడ కూడా ఫ్యామిలీతో కుట్టున్నాడు అతను. ఈ గంగారం అనే హ్యామ్లెట్ లో కూడా మల్కాపూర్ కొండాపూర్ మండలంలో ఒక పోర్షన్ లో ఉంటున్నాడు. అదేవిధంగా అతని మల్చల్మ విలేజ్